రాష్ట్ర శ్రేయస్సు కోసమంటూ ఏపీ సీఎం జగన్ చేపట్టిన రాజశ్యామల యాగం కోసం ప్రజాధనం 10 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవంగా ఈ యాగ నిర్వహణకు మహా అయితే 10 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటిది జగన్ సర్కార్ 10 కోట్లు ఖర్చు చేసింది. తీరా చూస్తే ఆ యాగం లక్ష్యం ఉద్దేశం అంతా రాష్ట్ర శ్రేయస్సు కాదు, మరేమిటి అంటారా, జగన్ కోసం. తన మీద ఉన్న కోర్టు కేసుల నుంచి బయటపడాలని, శత్రు భయం పోవాలని, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని మాత్రమే. యాగ సంకల్పం కూడా అదే. తన మత విశ్వాసాలకి యాగాలు చేయటం విరుద్ధమైన సొంత లాభం కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మరీ యాగం చేశారు జగన్. ఆ యాగ సంకల్పం ఏమిటో మీరే వినండి. మమ సమస్త శత్రుణాం దూరతః ఫలాయన సిద్ధి ద్వారా సర్వత్ర న్యాయస్థానేషు సర్వత్ర వ్యవహారేషు సర్వత్ర సానుకూల్యత సిద్ధి ద్వారా సమస్త మంగళ వాప్త్యర్థం శ్రీ రాజశ్యామల మాతంగేశ్వర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ చండీపరాంబిక సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మధీయ సర్వత్ర పురుషార్థేషు ఏ ప్రతికూల కారణ తేషాం ప్రాతికూల్య నివృత్తి ద్వారా స్వానుకూల పర్యత్తేన పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకీయ సర్వదృష్ట గ్రహ సర్వ మమ నిర్వృత్తి పూర్వక స్వకృత్య బలవృద్ధి అర్థం చండీ రుద్ర పూర్వక రాజశ్యామల మహామంత్ర దేవత సహిత సుదర్శన స్వరూపి శ్రీ మహావిష్ణు సహిత శ్రీ మహాలక్ష్మి మహాయాగ ఆఖ్యే కర్మణి స్వర్ణ మహాలక్ష్మి దేవ్యాః అనుగ్రహ ప్రసాదేన పంచామృత స్నపన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఇంత స్పష్టంగా తన కోసం తాను సంకల్పం చెప్పుకొని ప్రజాధనంతో యాగం నిర్వహించి రాష్ట్రం కోసమేనని జగన్ ఎంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారో మీరే చూడండి.